భారత పౌరుల కన్న సౌదం భారత ఆశయాల ప్రతిబింబం ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికల్లో గెలిచి భారత జాతి నిర్మాణంలో పాల్పంచుకోవాలని కలలుగనే సౌదం దేశ పరిపాలనకు కేంద్ర బిందువు భారత పార్లమెంట్ ఏమిటి పార్లమెంట్ అంటే అనే విషయాలను తెలుసుకోవడానికి ముందు స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి హాయ్ నేను మీ మధుశిలారి వెల్కమ్ టు మధుశిలారి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ పార్లమెంట్ అంటే కేంద్ర శాసన నిర్మాణ శాఖ లెజిస్లేటివ్ ఆర్గాన్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దారు ఈ విధానాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు రాజ్యాంగ నిర్మాతలు మనది వెస్ట్ మినిస్టర్ మోడల్ భారత రాజ్యాంగంలో 5వ భాగంలో 2వ అధ్యాయంలో 79 ఆర్టికల్ టు 122 ఆర్టికల్ వరకు భారత పార్లమెంట్ నిర్మాణము అధికారాలు విధులు శాసన నిర్మాణ ప్రక్రియల గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ 79 ఏం తెలియజేస్తుంది అంటే భారత పార్లమెంట్ అంటే ఏమిటి 545 అంటే 545 మంది సభ్యులు గల లోక్సభ 245 మంది సభ్యులు గల రాజ్యసభ మరియు రాష్ట్రపతులతో కూడుకొని ఉన్నటువంటి వ్యవస్థ భారత పార్లమెంట్ రాజ్యాంగ రీత్యా భారత రాష్ట్రపతి భారత పార్లమెంట్ లో అంతర్భాగం ఎందుకనగా లోకసభ రాజ్యసభలలో ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదంతో చట్టాలు అవుతాయి అంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతులతో కూడినటువంటి వ్యవస్థ భారత పార్లమెంట్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మధు శిలారి వ్లాగ్స్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో